టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి దీటుగా 2 సీట్లను అనౌన్స్ చేశారు. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు టీడీపీ 2 సీట్లను ప్రకటించడంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు కాకముందే సీట్లను ప్రకటించడం పొత్తు ధర్మం కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మండపేట, అరకు అభ్యర్థుల్ని ప్రకటించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా 2 సీట్లను అనౌన్స్ చేస్తున్నట్లు తెలిపారు. రాజానగరం రేసులో బత్తుల బలరామకృష్ణ, రాజోలు రేసులో బొంతు రాజేశ్వరరావు, వరప్రసాద్, జిఎంఆర్ శేఖర్ ఉన్నట్లు చెప్పారు. పొత్తులో కొన్ని ఆటుపోట్లు తప్పవని, అయినా భవిష్యత్తులో టీడీపీ జనసేన కలిసే పనిచేస్తాయన్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు? సో అసలు ఈ పొత్తు కొనసాగే అవకాశం ఉందా? ధనలక్ష్మి, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని కీలక ప్రకటన చేశారు. 2 పార్టీల మధ్య పొత్తు చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి, సీట్ల సర్దుబాటు గురించి కూడా చర్చించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చర్చించి వచ్చారు సీట్ల గురించి. కానీ అనుకోకుండా ఈరోజు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఏదైతే కొన్ని సీట్లు టీడీపీ అధినేత ప్రకటిస్తున్నారు ఒత్తిడి వలన, అదే ఒత్తిడి నా మీద కూడా ఉంటుందని చెప్తున్నారన్న, ఏదైనా ఈరోజు జరిగిన పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి. 2 పార్టీల మధ్య విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రా కదిలిరా అంటూ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ సభ జరిగితే అక్కడ ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు, వారి అభ్యర్థుల్ని ఆయన ప్రకటిస్తున్నారు కూడా. మన అరకులో కూడా దున్ను ధోరణి అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మండపేటలో కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండపేటకు సంబంధించి పవన్ కళ్యాణ్కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అక్కడ లీలాకృష్ణ అని జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారు, అతను కావచ్చు అతను ఫాలోయర్స్ వచ్చి రెగ్యులర్గా పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తున్నారు. మిత్రధర్మం పాటించకుండా, మనతో చర్చించకుండా ఏకపక్షంగా అక్కడ అభ్యర్థిని ప్రకటించారు. స్థానికంగా ఇబ్బంది ఎదురవుతుందని వారు ఏదైతే పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని వ్యవహారం మొత్తం కూడా ముదిరిపాకాన పడినట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఇదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ప్రకటిస్తున్నారని జనసేన అధినేతకు వారి కేటర్ అయితే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. మొత్తం కూడా తన ఏదైతే 2014 నుంచి కూడా జనసేన ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. కార్యకర్తలు కూడా హితబోధ కూడా చేశారు. ఎందుకంటే 2019లో నన్ను కూడా మీరు గెలిపించలేదు, రిజల్ట్ను బట్టి మనం పొత్తులో సీట్లు అడగాల్సి ఉంటుందనే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా సింగిల్గా పోటీ చేయొచ్చు, కొన్ని స్థానాలు గెలుస్తామని తప్పించి అధికారంలోకి రాలేమనే కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా అధికార పార్టీ కూడా జనసేననే టార్గెట్ చేయకపోతే మనం సింగిల్గా పోటీ చేసేవాళ్ళం, కానీ అధికార పార్టీ ఏదైతే తెలుగుదేశంతో పాటు మన కూడా టార్గెట్ చేస్తుంది. అందుకే మనం పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పోయే విధంగా కూడా మనం పోరాటం చేయాల్సి వస్తుంది అని కీలక ప్రకటనలు అయితే చేస్తున్నారు. పొత్తు విషయంలో కూడా చాలా ఒక రకమైన చొరకలు అయితే తెలుగుదేశం పార్టీకి వేసినట్టు కూడా మనం భావించాలి. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి కావచ్చు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటుంది. తన షేర్లో వచ్చే సీట్లు ఆ 2 జిల్లాల్లోనే కావాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ అనౌన్స్ చేసిన పండపేట విషయంలో
పవన్ కళ్యాణ్కి అసంతృప్తి ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నుంచి కూడా ఆ పొత్తు ధర్మం పాటించాలి, అనౌన్స్ చేసే ముందు ఇద్దరం చర్చించుకోవాలనే ఒక ఇండికేషన్ అయితే పవన్ కళ్యాణ్ మనం పంపించినట్టు తెలుస్తుంది. టీడీపీ నేతలు మాత్రం దీనిపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పవన్ వ్యాఖ్యల గురించి రాజకీయ వర్గాల్లో అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. పవన్ ముందు ముందు ఎటువంటి వైఖరి తీసుకోబోతున్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. అరుణ రవిచంద్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసుకుంటే చాలా కాకరేపుతో ఉన్నాయి ఆయన మాటలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సీట్లు అభ్యర్థులు ప్రకటించేస్తున్నారు, ఈయన ప్రకటించేశారు ఇప్పుడు అభ్యర్థుల్ని. సో ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడు గారికి దృష్టి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా రెండు పార్టీలు కలిసి ముందుకు పోతున్నాయి. చంద్రబాబు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన ములాఖతులో కలిసి బయటకు వచ్చి పొత్తుని పవన్ కళ్యాణ్ ముందే అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇరు పార్టీలు కూడా కోఆర్డినేషన్ కమిటీలు వేసుకున్నాయి, ప్రతి అంశాన్ని చర్చించుకుంటున్నాయి, మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీలు వేసుకున్నాయి. అదేవిధంగా మినీ మేనిఫెస్టో అంటూ ప్రజల్లో తిరుగుతున్నారు, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు తిరుగుతున్నారు. సీట్ల విషయంలో కూడా ఒకసారి చర్చలు కూడా జరిపారు, కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ విభేదాలు రావడం అనేది కొంత టీడీపీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే దున్ను ధర అక్కడ చాలా క్లియర్గా ఉంది, అరకులో జనసేన ఉనికి లేదు కాబట్టి అక్కడ అనౌన్స్ చేశాం. అదేవిధంగా మండపేట సిట్టింగ్ ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు కూడా ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని వదిలేయాల్సి ఉంటుందని చెప్పి టీడీపీ నేతలు అయితే కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మండపేటలో అనౌన్స్ చేశారు, మిగిలిన విషయాల్లో కొంత జాగ్రత్తగానే ఉంటున్నారు, ఎక్కడా కూడా అనౌన్స్ చేసి దూకుడుగా ముందుకు వెళ్ళలేదు. కానీ జనసేన కొంత తొందరపడుతుందేమనే అభిప్రాయాన్ని అయితే టీడీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా బహిరంగ బయట మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇక్కడ ఉండవల్లి నివాసంలోనే ఆయన సీట్ల కేటాయింపు, ఏదైతే అభ్యర్థుల గురించి ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఈరోజు కొంత హాట్ కామెంట్స్లా మనం భావించాలి. టీడీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఈ అంశాలు వెళ్తాయి. ఏదైనా చంద్రబాబు పవన్తో టచ్లోకి వెళ్లి ఈ అంశాన్ని ఇంతటితో ఈ వివాదాన్ని ముగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అరుణ రవిచంద్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే, ఒకటి పొత్తు ధర్మం పాటించలేదు, రెండు సీఎం ప్రస్తావన వచ్చినప్పుడు నారా లోకేష్ సీఎం గురించి మాట్లాడినప్పుడు కూడా, సీఎం సీటు గురించి మాట్లాడినప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఎక్కడ విభేదాలు మొదలయ్యాయి అనుకోవచ్చు. పైగా బాహాటంగానే పవన్ కళ్యాణ్ ఈవేళ ఈ వ్యాఖ్యలను చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా లోకేష్ కామెంట్స్ ఒక కారణం అయితే కావచ్చు, కానీ ఈరోజు ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, ఈరోజు స్పీచ్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి కావచ్చు, తూర్పు గోదావరి జిల్లాల్లో సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్కి కొంత దృష్టిలో పెట్టి అనౌన్స్ చేస్తే బాగుండేదనేది వారి అభిప్రాయంగా ఉంది. ఎందుకంటే తనకు తన భాగంగా వచ్చే తన షేర్లో వచ్చే సీట్లన్నీ కూడా సింహ భాగం ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో ప్రకటించే సీట్ల విషయం తనకి చెప్పకుండా అనౌన్స్ చేశారనే అనే అసంతృప్తి అయితే పవన్ కళ్యాణ్కి ఉంది. రెండోది, దీంతోపాటు లోకేష్ కూడా సీఎం క్యాండిడేట్గా ఏదైతే చంద్రబాబుని చెప్పడానికి కూడా కొంత అసంతృప్తి అయితే ఈరోజు బహిరంగ పరిచారు. ఈ అన్ని అంశాలు కూడా ఒకదానికొకటి ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే ఈస్ట్ వెస్ట్లో సీట్ల కేటాయింపు విషయంలో కొంత అయితే అసంతృప్తి అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. ముఖ్యంగా మండపేటలో ఏదైతే జనసేన బలంగా ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అక్కడ లీలాకృష్ణ అని బలమైన ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విషయాలే అక్కడ తనని సంప్రదించకుండా అనౌన్స్ చేశారని అక్కడ వచ్చిన కార్యకర్తలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంతోనే పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు. ఇక్కడి నుంచి జరిగే వాటిలోనైనా కొంత ఏదైతే పొత్తు ధర్మం పాటించి మాకు కూడా సమాచారం ఇచ్చి అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా మనకి కనిపిస్తూ ఉంది. అరుణ, అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఆశిస్తున్నాడు? ఎందుకంటే ఆయన ఎన్ని సీట్లు తీసుకోవాలని నాకు తెలుసు అని చెప్తున్నారు కదా. సో నాకు ఇన్ని సీట్లు కావాలి అని చంద్రబాబు నాయుడుతో డిస్కషన్ చేయటం కానీ, దాని నుంచి చంద్రబాబు నాయుడు నుంచి ఆన్సర్ రావటం కానీ, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా చర్చకు వచ్చిందా రవిచంద్? అంటే పవన్ కళ్యాణ్ మన ఒక 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏదైతే పండగ సీజన్లో చంద్రబాబుని కలిశారు, పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసంలోనే కలిశారు. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు చర్చించారు. సీట్ల సర్దుబాటు గురించి కూడా చర్చకు వచ్చింది. కానీ ఏ అంశాలు, ఎన్ని సీట్లు కోరుతున్నారు, అభ్యర్థుల గురించి కావచ్చు, ఏ విషయం కూడా బయటికి రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి జనసేన ఓటు బ్యాంక్ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది, ఎక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఏ సీట్లు కోరవచ్చు అనేది ఒక నివేదికను తెప్పించుకున్నారు. ఆ నివేదికను చంద్రబాబుకి సబ్మిట్
చేశారు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అనేది ఇప్పటి వరకు బయటికి రానప్పటికీ నేతల మధ్య అంతర్గత సంభాషణలో దాదాపు 30 పైన స్థానాలను జనసేన కోరుతుందని చెప్తున్నారు. టీడీపీ మాత్రం 25 స్థానాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతుందనేది ఒక సోషల్ మీడియా ద్వారా కావచ్చు, నేతల మధ్య అంతర్గతంగా జరుగుతున్న ప్రచారమే. ఇప్పుడు వరకు అధికారికంగా ఇరు పార్టీల పెద్దలు ఎవరు కూడా దీనిపై ఎన్ని సీట్ల విషయంలో ప్రకటన కూడా చేయలేదు. ఆ ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలంగా ఇక్కడే ఏదైతే మంగళగిరి కేంద్ర కార్యాలయం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయంలో ఉండి ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నివేదికలు తెప్పించుకుంటున్నారు, ఫీల్డ్ లెవెల్ సర్వేలు కూడా తెప్పించుకొని బలమైన అభ్యర్థులను కూడా ఆయన రెడీ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు వరకు సీట్ల సర్దుబాటు గురించి బహిరంగ ప్రకటన చేయలేదు. చంద్రబాబుకి అయితే ఎన్ని సీట్లు కావాలో ఆయన చెప్పి వచ్చారు. చంద్రబాబు కూడా దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా జనసేన తరఫున అభ్యర్థులు ఎవరో కూడా చంద్రబాబు తెలుసుకుంటూ ఉంటున్నారు. ఈ ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతుంది. సీట్ల విషయంలో బహిరంగ ఇప్పుడు వరకు రెండు పార్టీలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అన్న. రైట్ రవిచేన్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు, మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మండపేటలో కావచ్చు, లేకపోతే మరోసారి రెండు చోట్ల కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు సీట్లు అయితే మాత్రం అనౌన్స్ చేశారు. అందులో భాగంగా అంటే పొత్తులో ధర్మంలో భాగంగా సీట్లు అయితే మాత్రం అనౌన్స్ చేయకూడదు అని చెప్పి నా దగ్గరికి కొంతమంది జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా త్రిబులర్ అంటే త్రిబులర్ ఏ విధంగా శుభదాయకంగా ఉంటుందో అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదట జనసేనకు సంబంధించి రెండు స్థానాలను అయితే మాత్రం ప్రకటించారు. అందులో రాజానగరము, రాజోలు ఈ రెండు స్థానాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రెండు స్థానాల్లో కనుక జనసేన పోటీ చేయబోతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. రాజానగరంకి సంబంధించి బత్తులు బలరామకృష్ణ గత కొద్ది కాలంగా కూడా చాలా యాక్టివ్గా జనసేన అంటే జన క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులను కలుపుకుంటూ కూడా జనసేన పార్టీని అయితే మాత్రం బలంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో కనుక రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తులు బలరామకృష్ణ అయితే మాత్రం దాదాపుగా ఖరారైనట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరో నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కనుక మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీకి గెలిచిన ఏకైక స్థానం ఏదైనా ఉందంటే అది రాజోల నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రాజోల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ బరిలో ఉంటుందని చెప్పి ఇప్పటికే జనసేన సైనికులు కానీ జనసేన నేతలు కూడా చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో రాజోల ప్రాంతం నుంచి కూడా జనసేన బరిలో ఉండబోతుందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రాజోల నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ అయితే గత కొద్ది కాలంగా కూడా ఈ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం
పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనవాణి కార్యక్రమాలన్నీ కూడా దేవ వరప్రసాద్ దగ్గరుండి చూసుకుంటున్నారు. దేవ వరప్రసాద్కి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దేవ వరప్రసాద్తో పాటు బంతు రాజేశ్వరరావు కూడా ఇటీవల కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేనను యాక్టివ్గా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత 2 ఎన్నికల్లో కనుక మనం చూసుకుంటే కనుక బంతు రాజేశ్వరరావు వైసీపీ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ నుంచి అయితే మాత్రం జనసేన జెండా కండువా కప్పుకొని బరిలోకి ఉండేందుకైతే మాత్రం అన్ని రకాలుగా అయితే రంగం సిద్ధం చేసుకున్నట్లు అయితే మాత్రం తెలుస్తుంది. అయితే రాజోల్ నియోజకవర్గం నుంచి ఇటు దేవ వరప్రసాద్ కానీ లేకపోతే బంతు రాజేశ్వరరావు కానీ ఈ రెండు పేర్లు అయితే మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు ఇద్దరిలో కూడా ఒకరికి అవకాశం దక్కే పరిస్థితి కూడా ఉందని చెప్పి స్థానికంగా ఉన్న జన సైనికులు కావచ్చు లేకపోతే విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక మరో రెండు పేర్లు కూడా పరిశీలనలో కూడా ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. అయితే రాపాక రమేష్ పేరు కూడా పరిశీలన ఉంది. దాంతోపాటు అంటే గత జనసేన ఎన్నిక జనసేనతో సంబంధించి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ పేరు కూడా పరిగణలోకి అయితే మాత్రం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రాజోల్ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఈ రెండు పేర్లు అంటే దేవ వరప్రసాద్ కావచ్చు లేకపోతే బంతు రాజేశ్వరరావు కావచ్చు, మరో రెండు పేర్లైన డిఎంఆర్ శేఖర్ కావచ్చు లేకపోతే రాపాక రమేష్ బాబు, ఈ నాలుగు పేర్లలో ఒకరిని అయితే మాత్రం ఖచ్చితంగా అవకాశం దక్కే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే రాజనగరం నియోజకవర్గానికి అయితే మాత్రం బత్తుల బలరామకృష్ణ పేరు అయితే మాత్రం దాదాపుగా ఖరారైపోయినట్లయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం రాజనగరం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయం దగ్గర అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటే అంటే రాజోలు కావచ్చు లేకపోతే రాజనగరం నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడైతే సీట్లు ఖరారు చేసినట్లు జనసేన పోటీ చేయబోతుందని చెప్పి చెప్పారో అప్పటి నుంచి కూడా రాజనగరం సంబంధించి కోరుకొండ క్యాంప్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అంటే భక్తులు బలరామకృష్ణ సంబంధించిన జనసేనకు సంబంధించి అందరూ కూడా జనసేనకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. బాణసంచలు కూడా కాల్చి సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అరుణ ప్రస్తుతానికైతే మాత్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు స్థానాలను అయితే మాత్రం జనసేన ప్రకటించడం జరిగింది. ఆ రెండు స్థానాలకు సంబంధించి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటు రాజోల్ నుంచి కానీ లేకపోతే రాజనగరం ఈ రెండు స్థానాల నుంచి కూడా జనసేన జెండా ఎగరబోతుందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది చెబుతూనే అంటే కొన్ని ఒత్తిళ్ళ కారణంగా రెండు స్థానాలు అయితే మాత్రం పత్తులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఒత్తిళ్ళు మాకు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రకటించినప్పటికీ కూడా దీనికి సంబంధించి తర్వాత సభలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించి వివరణ కూడా ఇస్తానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రాజనగరానికి సంబంధించి అంటే భక్తులు బలరామకృష్ణ మనతో పాటు ఉన్నారు. భక్తులు బలరామకృష్ణతో మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చెప్పండి. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రెండు స్థానాలను అయితే మనం ప్రకటించింది. అందులో రాజనగరం ఒకటి, రాజోల్ ఒకటి. రాజనగరం నుంచి దాదాపుగా మీ పేరు అయితే మాత్రం వినిపిస్తుంది. ఏ విధంగా అసలు ఎలా ఉండబోతుంది, మీరు ఏ విధంగా బరిలోకి వెళ్ళబోతుంది? అందరికీ నమస్కారం. భారతీయులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే త్రిబులార్ అనే క్యాప్షన్తో అనౌన్స్ చేశారో దానిలో ఉన్న నిగూఢ రహస్యం ఏమి లేదు. భారతదేశానికి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చినటువంటి రోజు ఈ రోజుని, అదే రోజుని రాజనగరం నియోజకవర్గం వైసీపీ విముక్త రాజనగరం నియోజకవర్గం కావాలని ఆశిస్తూ రాజనగరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి రాజోల్ నియోజకవర్గాన్ని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇందులో త్రిబులార్ ఆర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, రెండు రాజనగరం ప్రజలకు కూడా శుభాకాంక్షలు, రాజోలు ప్రజలకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, జనసేన పార్టీ టికెట్లు అనౌన్స్ చేస్తున్నామని ప్రస్తుతానికి అయితే అంటే మనం ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఇటు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. దాదాపుగా అయితే భక్తుల బలరామకృష్ణ పేరు అయితే మాత్రం ఖరారు అయిపోయినట్లు కూడా తన ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాజోలు రాజనగరం రెండు స్థానాలని జనసేన అయితే మాత్రం రిపబ్లిక్ డే సందర్భంగా త్రిబులార్ సుముహూర్తంగా అయితే మాత్రం రెండు స్థానాలని ప్రకటించినట్లు కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.